హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనే అనేది చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు ఎవరికైతే ఇంకా పడలేదో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ప్రభుత్వం ఒక శుభవార్త ప్రకటించారండి అయితే మనకు డబ్బులు అనేవి వేసే అయితే పొడిగించారు అయితే ఎప్పటి వరకు వేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోనే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పన్న యాక్టివేట్ చేసుకొని ఫాలో అవుతారండి సో జగన్న అమోడి పథకం పథకానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తెలియజేస్తుంటాను అలాగే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను సో ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీకు డబ్బులు లేదా అని చెప్పేసి మీ యొక్క ఆధార్ నెంబర్తో మీరు చెక్ చేసుకోవచ్చండి ఇక వివరాలు చూద్దాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న అమౌడి పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి విడుదల చేశారు విడుదల చేసినప్పటికీ చాలా మంది ఖాతాల్లో ఇంకా అమౌంట్ అనేది పడలేదండి అయితే ప్రభుత్వం అయితే ప్రతిరోజు కొద్ది కొద్దిగా అమౌంట్ అనేది విడుదల చేస్తూ సో మేము టోటల్గా అందరికీ వేసేస్తామని చెప్పేసి ప్రకటించారు అయితే మనకు డేట్లు కూడా చెప్పారండి అయితే మనకు జూలై పదవ తారీఖు నుండి పదహారవ తారీఖు వరకు ఈ అమౌంట్లు అనేది కొద్ది కొద్దిగా వేసి అందరికీ క్లియర్ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అయితే మనం చూసుకున్నట్లయితే ఈరోజు పదిహేనవ తారీఖు కాబట్టి రేపు మనకు పదహారవ తారీఖు కాబట్టి సో మనకు ఆదివారం ఉండడంతో ఏంటంటే మరొక రోజు పోస్ట్ పోన్ చేశారు అయితే పదహారో తారీఖు మనకు బ్యాంకులు సెలవు అన్ని అన్ని కార్యాలయాలకు సెలవులు కాబట్టి మనకేంటంటే పదిహేడో తారీఖు మళ్ళీ మనకు యధావిధిగా కార్యాలయాలు గవర్నమెంట్ ఆఫీసెస్ కానివ్వండి బ్యాంకులు కానివ్వండి యథావిధిగా ఓపెన్ అవుతాయి కాబట్టి సో మనకు పదిహేడో తారీఖు మరొక రోజు దీనికి సంబంధించి పొడిగించడం అయితే జరిగిందండి అయితే పదిహేడో తారీఖు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు ఎవరికైతే పడి ఉండవో అలాంటి వాళ్లకు మనకు పదిహేడో తారీఖు కూడా పడే అవకాశం అయితే ఉంది అయితే దీనికి సంబంధించి అధికార వర్గాల నుండి అప్డేట్ అయితే వచ్చింది పదిహేడో తారీఖు వరకు అయితే మనకు ఈ డబ్బులు అనేవి పడుతాయి సో జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి సో అలాగే మీరు తప్పనిసరిగా చేయాల్సింది ఏంటంటే రెండు చేయాల్సి అయితే ఉంటుందండి అయితే మొదటిగా చూసుకున్నట్లయితే తప్పనిసరిగా మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి స్టేటస్ చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది సో ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత స్క్రోల్ అప్ చేసేసి సో మీకు అక్కడ చెక్ స్టేటస్ లింక్ అని చెప్పేసి ఉంటుంది దానిపైన మీరు క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్తో స్టేటస్ చెక్ చేసుకోండి స్టేటస్ పర్ఫెక్ట్గా యాక్టివేట్ చూపించింది అనుకోండి నో ప్రాబ్లం మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు మనకు పదిహేడో తారీఖు వరకు డబ్బులు అయితే వస్తాయి అలాగే ఒకవేళ ఇన్యాక్టివేట్ అని చెప్పేసి పక్కన ఏదైనా రిమార్క్ చూపించింది అనుకోండి అంటే కరెంట్ బిల్ ఇష్యూ కానివ్వండి ల్యాండ్ పర్పస్ కానివ్వండి ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి ఏదో ఒక ఇష్యూ చూపించింది అనుకోండి సో దీన్ని బట్టి మీకు ఫాల్ట్ అనేది అక్కడైతే ఉందని చెప్పేసి గుర్తించుకొని మీరు గ్రామం వాడు సచివాలయాలకు వెళ్లి దానికి సంబంధించిన గ్రీవెన్స్ ఫామ్ అనేది మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది గ్రీవెన్స్ ఫామ్కి అప్లై చేసుకుంటే కనుక మీకు అమౌంట్ డబ్బులు ఇప్పటికల్లా రావు అది అమౌంట్ డబ్బులు మళ్ళీ వచ్చేది డిసెంబర్ నెలలో మళ్ళీ మీకు రావడం అయితే జరుగుతుందండి సో ఈ విధంగా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ యాక్టివేట్లో ఉంటే కనుక మళ్ళీ అకౌంట్ డీటెయిల్స్ చెక్ చేసుకోండి ఎన్పిసి లింక్ అయిందా ఆధార్ లింక్ అయిందా మొబైల్ నెంబర్తో లింక్ అయిందా మొత్తం డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే కనుక మీకు పదిహేడో తారీఖు వరకు కంపల్సరీ డబ్బులు అయితే పడిపోతాయండి సో ఇదే పనుకున్నటువంటి అమౌడి పథకానికి సంబంధించి శుభవార్త వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి థ్యాంక్స్ watching this video all the way